హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాగా బ్లాగ్. ఇవాళ నేను బేబీ పొటాటోస్ తోని ఒక మంచి గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను, చిన్న ఆలుగడ్డలతోని. సో ఇవి లేతగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి కనిపిస్తే తెచ్చి అప్పుడప్పుడు వండుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ ఆలు కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవాళ నేను రెసిపీ మీకు చూపిస్తున్నాను, రెసిపీ స్టార్ట్ చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ బేబీ పొటాటోస్ ఇలా పీల్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇవి పచ్చి బఠానీ, ఫ్రోజన్ మటర్, కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న కట్ చేసిన ఒక రెండు పెద్ద టొమాటోస్, పెద్ద ఆనియన్ ఇలా సన్న కట్ చేసుకున్నాను, రెండు మిర్చి ఇలా కట్ చేసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఎండు కొబ్బరి, బిర్యానాకు మసాలా దినుసులు, నూనె. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. సో కుక్కర్లో చేస్తేనే బాగుంటుంది, కుక్కర్లోనే చేయాలి. ఇందులో 3 చెంచాలంత నూనె వేసుకోవాలి. నూనె వేడైంది, ఇప్పుడు ఇందులో బిర్యానీకి వేసుకోవాలి, ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి, ఇప్పుడు ఇందులో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, ఈ చిన్న పొటాటోస్ వేసుకోవాలి, అండ్ దీంతోపాటు పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, 2 చెంచాలంత కారం, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి, అప్పటి వరకు ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకుందాము. సో ఇవి ఒక పిడికడన్ను ఉన్నాయి, ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇందులో కొంచెం బిర్యానీకి వేసుకోవాలి, ఇలాచీ, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇది మెత్తగా పౌడర్ మిక్సీ పట్టుకోవాలి, వాటర్ వేయొద్దు, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి కూర కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ టొమాటోస్ వేసేసేయాలి, కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ కోసం వెయిట్ చేయాలి. 3 విజిల్స్ అయింది, ప్రెషర్ కూడా పోయింది. కూర చూసుకుందాము. వావ్, చూడండి ఎంత బాగుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సో మన యమ్మీ యమ్మీ బేబీ పొటాటోస్ చిన్న ఆలుతోని కర్రీ చాలా బాగుంది. సో చాలా సింపుల్. యాక్చువల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, పచ్చి బఠానీ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. సో అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను చేశాను. బిర్యానీకి, వైట్ రైస్కి, చపాతీకి, అన్నిటికీ బాగుంటుంది. సో డెఫినెట్గా కూర ట్రై చేయండి. జస్ట్ 15 మినిట్స్లో అయింది నాకు ఇది, కానీ కుక్కర్లో వండితేనే బాగుంటుంది. సో ప్రెషర్ కుక్కర్లోనే ఉండండి మీరు కూడా. సో ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.